बीजेपी మీటింగ్లో జనం లేక వెలవెలబోతున్నాయి ఎన్ని మాటలు చెప్పినా జనం నుంచి స్పందన లేకపోవడంతో ఖాళీ కుర్చీలతో కనిపిస్తున్నాయి సాక్షాత్తు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ సొంత గడ్డ గద్వాలలోనూ అదే పునరావృతమైంది బండి సంజయ్ ఖాళీ కుర్చీలకే తన ప్రసంగాన్ని వినిపించుకోవాల్సి వచ్చింది వచ్చిన కొద్ది మంది కూడా బండి సంజయ్ మాట్లాడుతుండగానే పట్టించుకోకుండా వెళ్లిపోయారు ఇక కనీసం డికే అరుణ ప్రసంగాన్ని కూడా జనం వినాలి అనుకోలేదు అన్ని కుర్చీల దర్శనం ఇచ్చాయి జనం తిరస్కరించడంతో తూతూ మంత్రంగా సభను ముగించేసి వెళ్లిపోయారు బండి అండ్ బ్యాచ్ జలశక్తి శాఖ మంత్రి ఫోన్ చేస్తారు జలశక్తి నీళ్లు మాత్రమే నడిగడ్డ ప్రాంతానికి వస్తున్నది అన్యాయం జరుగుతుంది తప్పకుండా ఈ నడిగడ్డ పెడుతున్నా ఇది భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర బహిరంగ సభ కాదు ఈ రోజు చేసే యాత్ర ఏ సమస్యకు పరిష్కారం దొరికింది కేంద్ర ప్రభుత్వం స్పందించింది గాడు ఆ టీం రిపోర్ట్ ఇచ్చింది మూడు రాష్ట్రాల ప్రభుత్వాల అధికారులు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అధికారులను కేఆర్ఎంపి పిలిపించింది మూడు రాష్ట్రాల అధికారులు పిలిపించి ఆర్డిఎస్ సమస్యను పరిష్కరించాలని చెప్పుకుంటే మరి డీకే మనం చూస్తున్నాం డికే అరుణ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ సొంతగడ్డ గద్వాల ఆ గద్వాలలో బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో భాగంగా అక్కడ గద్వాలలో సభ ఏర్పాటు చేశారు మనం చూస్తున్నాం స్వయంగా అక్కడ బీజేపీ జాతీయ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతుండగానే అసలు పూర్తిగా ఖాళీ కుర్చీలు మనకు దర్శనమిస్తున్నాయి ఓ పక్కన మనం వీడియోలో విజువల్లో ప్లాజ్మాలో పెద్ద ప్లాజ్మాలు పెడతారు బహిరంగ సభ అన్నప్పుడు ఆ బహిరంగ సభలో ప్లాజ్మాలో ఆ స్టేజ్ మీద బండి సంజయ్ మాట్లాడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం ఆయన మాట్లాడుతుండగానే టోటల్గా ఖాళీ కుర్చీలు మనకు కనిపిస్తున్నాయి అసలు జనం ఎవరు ఏమాత్రం లేరు బీజేపీ సభ వెలవెలబోయిందని చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది సాక్షాత్తు అది బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నటువంటి డికే అరుణ సొంతగడ్డ గద్వాల గద్వాల్లో బహిరంగ సభలో ఈ రకమైన పరిస్థితి మనం చూస్తున్నాం మా ప్రతినిధి నరేష్ మరింత సమాచారం ఉంది సార్ నరేష్ అంతా ఖాళీగా బీజేపీ బహిరంగ సభ నడవడానికి రీజన్స్ ఏంటి స్వయంగా మనం చూస్తున్నాం బండి సంజయ్ ప్రసంగిస్తున్నాడు ఆయన వాయిస్ వినిపిస్తుంది బట్ టోటల్గా ఖాళీ కుర్చీలు ఖాళీ సభ రాజేష్ గద్వాల జిల్లా కేంద్రంలో బీజేపీ నిర్వహించిన సభ అట్టర్ ఫ్లాప్ అయింది డికే అరుణ గద్వాల నుంచి ప్రాతినిధ్యం ఆమె గతంలో రెండు సార్లు కూడా ఇక్కడి నుంచి గెలవడం జరిగింది ఆమె జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు దాంతో పాటు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఇంత పెద్ద పెద్ద నాయకులు వచ్చినప్పటికీ కూడా గద్వాల ప్రజలు మాత్రం ఈ నాయకులు ఎవరిని కూడా పట్టించుకోలేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే సభకు వచ్చినటువంటి జనాన్ని చూస్తేనే అర్థమవుతుంది బండి సంజయ్ కేవలం ఖాళీ కుర్చీలను ఉద్దేశించే ప్రసంగించడం మనం విజువల్స్ లో స్పష్టంగా చూస్తున్నాము గత నాలుగైదు రోజుల నుంచి కూడా పాదయాత్రలో కూడా మొత్తం కూడా బయట నుంచి వచ్చినటువంటి జనాలు మాత్రమే ఆయన వెంట ఉన్నట్లుగా కూడా మనం చూసాము దాంతో పాటు ఇవాళ నిర్వహించినటువంటి బీజేపీ సభలో కూడా జనం లేక వెలవెలబోయింది ఆ వారి ప్రసంగాల్ని ఎవరిని కూడా ప్రసంగాల్ని జనం పట్టించుకోలేదు సభకు అసలు జనాలు రావడలేదు మొత్తం కూడా ఖాళీ కుర్చీలే దర్శనం ఇచ్చాయి మనకు వారి ప్రసంగాలు వారు మాట్లాడేటటువంటి మాటలు ఎవరు కూడా పట్టించుకోలేదు గద్వాల్లో బీజేపీకి ఆదరణ లేదని సభకు వచ్చినటువంటి జనాన్ని చూస్తేనే అర్థమవుతుంది గద్వాల జిల్లాలో బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతున్నప్పటి నుంచి ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి మీద ఇక్కడ చేపట్టినటువంటి సాగునీటి ప్రాజెక్టుల మీద విష ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతూ ఉంది ఆ తప్పుడు ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టడం జరిగింది ఆ సభకు జనం రాకపోవడముతో కొంత బీజేపీ నేతలు ఫ్రస్ట్రేషన్ కూడా లోనైట్లు తెలుస్తూ ఉంది వారి
వారంతా సభకు వచ్చినటువంటి జనాలు చాలా తక్కువ రావడం తోటి కేవలం బండి సంజయ్ ప్రసంగించేటటువంటి సమయంలో కేవలం 200 నుంచి 300 మంది మాత్రమే అక్కడ ఉండడం జరిగింది. జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నటువంటి డికే అరుణకు ఒక రకంగా ఇదంతా పెద్ద షాక్ అని కూడా చెప్పుకోవచ్చు. సొంత ఇక్కడి నుంచి 2-3 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా పనిచేసినప్పటికీ కూడా ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ పార్టీకి ఉన్న జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. వచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముందు, అదేవిధంగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడి ముందు తన నాయకత్వ పటిమను చూపించుకోవాలని చెప్పి ఆమె తాపత్రయపడింది. కానీ అనుకున్నంత స్థాయిలో కాదు, కనీసం మినిమం కూడా జనాలు రాకపోవడంతో ఆమె కొంత షాక్ గురయ్యడం జరిగింది. కొంత ఫ్రస్ట్రేషన్ కూడా లోనైనట్లు కర్ణాటక వాళ్ళు, రాయచూరు వాళ్ళు వచ్చి పాదయాత్రలో బండి సంజయ్ని, డీకే అరుణ్ కలిశారు. తెలంగాణలో అవలంబిస్తున్నటువంటి పథకాలు మా దగ్గర పెట్టేలాగా అక్కడ బీజేపీ రాష్ట్రం పైన ప్రెజర్ తీసుకురండి అనేది వాళ్ళు, అదే ఒక షాక్ అయితే తర్వాత మళ్ళీ ఇదొక షాక్. అవును రాజేష్, ఎందుకంటే ఇవాళే కర్ణాటక రైతులు సాయంత్రం 5:30 ప్రాంతంలో బండి సంజయ్ని కలవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, ఉచిత కరెంటు వంటి అనేక సంక్షేమ పథకాలు మా రాష్ట్రంలో లేవు, ఇక్కడ కర్ణాటక రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నాడని తెలుసుకొని వారంతా వచ్చి ఇక్కడ ఆయన్ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ వినతి పత్రాన్ని తీసుకున్నటువంటి బండి సంజయ్కి ఏం చెప్పాలో కూడా తోచని పరిస్థితి ఏర్పడింది. ఆయన ఒకంత షాక్ గురయ్యారు. కర్ణాటక నుంచి వచ్చినటువంటి రైతులు ఆయన్ని ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పథకాలను అమలు చేయాలని కోరడం జరిగింది. ఇటు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నటువంటి డీకే అరుణ అక్కడ కర్ణాటక బీజేపీకి ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆమెను కూడా వచ్చినటువంటి కర్ణాటక రైతులు అడగడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాల వల్ల వ్యవసాయం పండగలా మారిందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పథకాలు బాగుండడం వల్ల రైతులంతా కూడా లాభాలు పొందడం కావచ్చు, వ్యవసాయ అనుకూల విధానాలు అన్నీ కూడా వారికి బాగా నచ్చడం జరిగింది. ఒకంత ఈర్ష్యకు కూడా వాళ్ళు లోనైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సరిహద్దు గ్రామాల ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పథకాల గురించి కర్ణాటక రైతులతో మాట్లాడినప్పుడు వారు మా రాష్ట్రంలో కూడా ఇలా ఉంటే బాగుంటుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షుడికి, ఇక్కడ ఉన్నటువంటి నాయకురాలు డీకే అరుణకు చెప్తే వారికి అక్కడ కూడా అమలవుతాయనేటటువంటి ఆశతో వారి బండి సంజయ్ని, డీకే అరుణ్ని కలవడం జరిగింది. కానీ వారు అసలు ఆశ్చర్యానికి లోను కావడం జరిగింది, ఒకంత షాక్ కి గురవడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో కేంద్రం నిధులే ఉన్నాయని చెప్పి బండి సంజయ్ పదే పదే అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఉంటారు. అయితే కర్ణాటకలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంలో మన రాష్ట్రంలో ఇక్కడ అమలవుతున్నటువంటి పథకాలు ఏవీ కూడా లేకపోవడము, ఇన్ని రోజులు ఆయన చేసినటువంటి ప్రచారాలని కూడా అబద్ధ ప్రచారాలని తేలిపోవడం జరిగింది. కర్ణాటక రైతులు ఇచ్చినటువంటి వినతి పత్రంతో బండి సంజయ్ మైండ్ బ్లాక్ అయిందని కూడా చెప్పవచ్చు. రైట్, ఇక్కడ ఇప్పుడు గద్వాల సభ విషయం, గద్వాల సభ ఇంత దారుణంగా ఫ్లాప్ అయిన తర్వాత ఇక్కడ లోకల్ బీజేపీ నాయకులు ఏం చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది నరేష్? అయితే జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నటువంటి డీకే అరుణ సొంత ఇలాకాలో ఇలా కావడం బీజేపీ నాయకులకు, డీకే అరుణకు కూడా షాక్ గురి అయినట్టుగా తెలుస్తుంది. ఆమె ప్రసంగంలో కూడా జనాలు లేకపోవడంతో ఒకంత ఫ్రస్ట్రేషన్ గురై కూడా ఆమె ప్రసంగం కొనసాగింది. ఎందుకంటే ఇక్కడ తన నాయకత్వ పటిమ కావచ్చు, తను పెద్ద లీడర్గా తాను ప్రొజెక్ట్ చేసుకునేటటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఆమెకు పూర్తిగా ఆదరణ లేదు. ఇక్కడ బీజేపీ పార్టీకి ఇక్కడ జనాదరణ లేదనేటటువంటి విషయం తేట తెల్లమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించింది ఆమె ఇక్కడ ఈ సొంత ఇలాకాలో రాష్ట్ర అధ్యక్షుడి ముందు, దాంతోపాటు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడి ముందు ఆమె పరువు పోయినట్లుగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆమెను సభను విజయవంతం చేస్తానని చెప్పి పెద్ద పెద్ద మాటలు కూడా చెప్పి బండి సంజయ్ పాదయాత్రను దాదాపు ఒక 2-3 రోజులు ఎక్స్ట్రా కూడా నియోజకవర్గంలో ఆమె పొడిగించిందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆమె పెద్ద బహిరంగ సభ వచ్చి తన యొక్క నాయకత్వాన్ని కావచ్చు, తన ప్రజాదరణను చూపించుకోవాలని ప్రయత్నించింది. కానీ ఈ మొత్తం వ్యవహారంలో కూడా ఆమె పూర్తిగా అటర్ ఫ్లాప్ కావడం జరిగింది. పూర్తిగా గద్వాల నియోజకవర్గంలో ఆమెకు ఆదరణ లేదనేటటువంటి విషయం మరోసారి రుజువైంది. రైట్, థ్యాంక్ యూ నరేష్. మనం చూస్తున్నాం విజువల్స్ లో, అది గద్వాలలో జరిగినటువంటి బీజేపీ బహిరంగ సభ, పక్కన ఎల్ఈడి స్క్రీన్ల పైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంగ్రామ యాత్ర ఆయన కొనసాగిస్తున్నారు. సో యాత్రలో భాగంగా గద్వాల్లో
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నటువంటి సీనియర్ నాయకురాలు డీకే అరుణ సొంత ఇలాకాలు ఏర్పాటు చేసినటువంటి బీజేపీ బహిరంగ సభ. ఓ పక్కన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతున్నటువంటి విజువల్స్ మనం ఎల్ఈడీలో చూస్తున్నాం, స్టేజ్ పై నుంచి కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఒక భారీ గ్రౌండ్ అయితే ఎంపిక చేసుకున్నారు, చాలా జనం భారీగా వస్తారనుకుంటున్నారు. సో కుర్చీలు అవన్నీ కూడా వేశారు, బట్ మొత్తం ఖాళీ కుర్చీలే మనకు దర్శనం ఇస్తున్నాయి. సాక్షాత్తు బండి సంజయ్ మాట్లాడుతుంటే మనం చూస్తున్నటువంటి విజువల్స్, ఒక పక్కన మాట్లాడుతున్నారు అసలు జనాలు లేరు, ఉన్న పల్సగా ఉన్నటువంటి జనాలు కూడా లేచి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఇక డీకే అరుణ చాలా నైరాశ్యానికి గురయ్యారని చెప్పొచ్చు. సొంత ఇలాక కాబట్టి డెఫినెట్గా తను తను ప్రూవ్ చేసుకోవాలనుకుంటారు, బట్ ఏమాత్రం ఒక అవకాశం లేకుండా పూర్తిగా నైరాశ్యంలో కూరుకుపోయినట్టుగానే చెప్పొచ్చు. గద్వాల్లో జరిగినటువంటి బీజేపీ బహిరంగ సభ అట్టర్ ఫ్లాప్ అయింది. సో ఆమె కూడా డీకే అరుణ కూడా తన ప్రసంగాన్ని మమా అనిపించి ఆ సభను క్లోజ్ చేశారు.